ఏంటి ఏమైంది? ఏంటి ఇట్రా వేడిగా ఉన్న గిన్నె ఉట్టి చేత పట్టుకుంటావా? ఏంటి నువ్వు, తగ్గిందా కొంచెం? దీనికి ఒక మందు ఉంది, వెంటనే తగ్గుతుంది, వేయమంటావా? వండుతుందా? ఇప్పుడు చూడు, నొప్పుందా? చెప్పానుగా సీను, సీను వద్దు, సీను సీను వదులు, సీను నాకేదోలా ఉంది. ఉండు, మందు వేసేటప్పుడు అటు ఇటు కదలకూడదు. శ్రీను ఏం చేస్తున్నావు? శ్రీను అయ్యో వదులు, శ్రీను వదులురా, శ్రీను శ్రీను వదులు, ఏంటి ఏం చేస్తున్నావు? శ్రీను వదులు, శ్రీను ఎరా తన్ని గట్టిగా వాటేసుకుని సూటిగా పెదాల పైన ముద్దు పెట్టావా? పెదాల పైన అంటే కరెక్ట్గా పెదాల పైననా? అవునరా, కరెక్ట్గా పెదాల పైన. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? సరే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎరా ఇంతసేపు నా కథ అంతా విని ఏం చేయబోతున్నావు అని నన్నే అడుగుతున్నావు? అది కాదురా, ఆ ఏరియా అమ్మాయి అంటున్నావు కదా, అక్కడేరా కొంచెం భయంగా ఉంది. ఏవైనా జరగచ్చు. ఏమైనా అంటే? ఒంటరిగా పని కోసం వచ్చిన అమ్మాయిని బలవంతంగా రేప్ చేయడానికి ప్రయత్నించామని నీ మీద రేప్ కేసు కూడా పెట్టచ్చు.
తులసి, నిన్న నేను చాలా తప్పుగా బిహేవ్ చేశాను, సారీ, ఐమ్ సో సారీ. ఏం టిఫిన్ చేయమంటావు? ఏం టిఫిన్ చేయమంటావు? ఇడ్లీ. త్వరగా ఇవ్వయ్యా. ఉండవయ్యా ఇస్తాను. ఒక ఐస్ క్రీమ్ ఇవ్వండి. ఇబ్బంది శ్రీను. ఎక్స్క్యూజ్ మీ. ఇయరా, ముందే చెప్పుంటే కలిసే వచ్చేవాళ్ళంగా. రెండు ఐస్ క్రీమ్లు అడిగింది ఎవరయ్యా? ఇయరా, నువ్వు ఒంటరిగా వచ్చావనుకున్నాను. ఇది నాకు ఎవర్రా? కౌశిక్ తను తులసి, తులసి వీడు కౌశిక్ నా క్లోజ్ ఫ్రెండ్. నాకు తెలియకుండా ఎవర్రా ఫిగరు, చెప్పరా? గర్ల్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి. రే, అయితే డైలీ మీ ఇంటికి వచ్చే అమ్మాయి తనేనా? అంటే నీకెక్కడో మర్చింది. ఏంటో చెప్పొచ్చుగా, టూ మచ్ బిల్డప్ ఇస్తావు ఎందుకు? ఉండు, చెప్తాను. కళ్ళుమూయి. ఎందుకు కళ్ళుమూయి? అయ్యో, నీ కళ్ళురా. మూసుకున్నా ఇప్పుడు. ఆను. ఏం చేస్తావేంటి? అయ్యో మొహం చూడు. ఆను. సరే. ఇదేంటో చెప్పు చూద్దాం. నేతి బూరెలు మా ఇంట్లో చేసినవి. ఎవరు చేశారు? మా ఇంట్లో నేను కాకుండా ఇంకెవరు చేస్తారు? నేనే చేశాను. బాగుందా? అచ్చం నీలాగే ఉంది. పెళ్ళైన తర్వాత చూడు, నీ ఒంట్లో ఒక్క ఎముక కూడా కనబడదు. ఎముక కనబడతాయా? గుచ్చుకుంటుందా? ఎవరు? ఏమో ఎవరు? కౌశిక్, ఏం చేస్తున్నావు? కాసేపు ఈ రూమ్ లోనే ఉండు. వాడితో చెప్పావు కదా. నేను చెప్పింది చెయ్యి. కావర్నే వచ్చుంటాడు రాస్కెల్. మనం ఏం చేస్తుంటో చూద్దామని. నువ్వు చెప్పేది కూడా నిజమే. బాగా చదువుకున్న ఒక యంగ్స్టర్ వీధుల్లో తిరుగుతూ తన జీవితాన్ని గడుపుతున్నాడంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా గొప్పవాడు అవ్వాలనే తపన అతనికి ఉంటుంది. అలా లేకపోతే అతను ఎప్పుడూ ఆత్మహత్య చేసుకునేవాడు. కిట్టు హఠాత్ మరణం, అప్పుని దత్తత తీసుకుని వెళ్ళడం, ఇలా ఒక్కొక్క సిచ్యువేషన్ ఒకదాని తర్వాత ఒకటి బాధపడుతున్నప్పుడు అశోక్ నమ్మకం అంతా ఇప్పుడు తులసి మీదే ఉంది. రేపు తనకే ఏదైనా జరిగితే అశోక్ పరిస్థితి దారుణంగా మారుతుంది. నువ్వు చెప్పేది కరెక్టేనమ్మా. అశోక్ కోల్పోయిన జీవితాన్ని తను పొందేలా చేయడానికి మీరే నాకు హెల్ప్ చేయాలి డాడీ. నీ ప్రొఫెషన్లో నువ్వు గెలవటానికి నీ వల్ల అయిన ప్రయత్నం నువ్వు చెయ్యి, అది చాలు. ఇకపోతే నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు డీటెయిల్డ్గా తెలుసుకో.
ఏమిటి తండ్రి కూతుర్ల మాటలు ఇంకా పూర్తి కాలేదా? అవును, మేధావులు ఊరికే కబుర్లు చెబుతూ కాలక్షేపం చేయరు. మీ ఇద్దరులో ఎవరు మేధావులో భోంచేసిన తర్వాత కూర్చొని నిర్ణయిద్దాం. రండి, భోంచేద్దురుగా రండి. కార్డిక్కల సుట్కేస్ ఉంది, తీసుకురా. ఓకే సార్. ఎవరు మీరు? లతిక, కుడిక లోపల పెట్టరా. మీరెవరని అడిగాను. నన్ను చూసి నువ్వు ఎవరు అని అడిగేంతగా నా మొహంలో ఏమీ మార్పు రాలేదు. ఏమండి, ఎవరు ముక్కు మొహం తెలియని వాళ్ళు లోపలికి వచ్చారు? అంతేకాకుండా నాతోనే వాదిస్తున్నారు. నేనేమి ఎవరో కాదు, రిటైర్డ్ కర్నల్ మహేంద్ర వర్మ గారి రెండవ కుమారుడు అశోక్ వర్మ. ఈమె నా భార్య లతిక. మహేంద్ర వర్మ, ఆయన భార్య, ఆయన కొడుకు ఒక ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోయినట్టు ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు. చనిపోయిన ముగ్గురికి ప్రభుత్వం ఇచ్చిన నష్ట పరిహారం 30 లక్షలు పెద్ద కొడుకైన అముల్ వర్మ ఎప్పుడో తీసుకున్నాడు. ఇవన్నీ మేమేం ఊరికే చెప్పట్లేదు, మా దగ్గర ఆధారాలున్నాయి. ఇప్పుడు మహేంద్ర వర్మ గారి అబ్బాయిని చెప్పుకుంటూ ఇంటి లోపలికి వస్తే ఒప్పుకుంటావా ఏంటి? మర్యాదగా బయటికి వెళ్ళరా. రండి అశోక్, ఈ ఇంట్లో మనం ఉండొద్దు, నాకు భయంగా ఉంది. లతిక, నాతో జీవించడానికి నేను పెళ్లి చేసుకున్నాను. అది ఏ నరకంలో అయినా సరే నువ్వు నాతో పాటే ఉండాలి. పద. నేను కొంచెం నటించగానే ఇద్దరు కంగారు పడిపోయారు. ఎలాగైనా గాని వీళ్ళిద్దరినింటి నుంచి బయటికి పంపేయాలి. అది ఎలా చేయాలో నేను ఆలోచిస్తాను. వీడు ఎప్పటికైనా ఇక్కడికి వస్తాడని నాకు బాగా తెలుసు. దానికి కొంచెం డబ్బు ఖర్చు అవుతుంది. అశోక్, అశోక్, మరణానికి ఆధారం శూన్యం అంటారు, మీరింకా చనిపోలేదు అశోక్. ప్రాణాలతో ఉన్న నిన్ను చంపి పాతి పెట్టి ఫోటోకి దండు కూడా వేసేస్తారు. అది కరెక్టే. నువ్వు ఇంతకు ముందు ఒక మాట అన్నావే, అది నిజమా? ఏమన్నాను? ఈ ఇంట్లో ఉండడానికి నీకు భయంగా ఉందన్నా? నేను ఊరికే యాక్ట్ చేశానులే అశోక్. ఆ తర్వాత ఇది నీ బెడ్. రాత్రి సమయంలో నేను ఇక్కడ ఎక్కడైనా పడుకుంటాను. వాడిప్పుడు మీ సొంత తమ్ముడైనా కూడా మీరే కంగారు పడకండి సార్. వాడిని లేపేద్దాం, వదిలేయండి, అది చాలా ఈజీ సార్. నువ్వు ఏమైనా చెయ్యి, కానీ నాకు ఎలాంటి సమస్య రాకూడదు. ఆ విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. మా నాన్నకి సంబంధించినంత వరకు ఎప్పుడు ఆయనకు వారిస్తుండే నిన్ను ఒక్కడనే. అప్పుడు ఖర్చు ఎక్కువవుతుంది సార్. ఈ మ్యాటర్లో డబ్బు సమస్య కాదు, ఎంత కావాలో చెప్పండి, ఎంతైనా ఇస్తాను. ముందు పని ముగిస్తాం. మనిషి ఎవరు చూపిస్తే చాలు, వాడి కథ మా చేతిలో ముగిస్తుంది. 5 లక్షలు ఇవ్వండి. కరెక్ట్. 1 లక్ష అడ్వాన్స్, మిగిలిన డబ్బు తర్వాత ఇవ్వాలి. ఓకే, కానీ మళ్ళీ చెప్తున్నాను, ఈ విషయంలో నా పేరు అస్సలు బయటికి రాకూడదు. అడ్వాన్స్ మా చేలో పడింది కదా, ఇక మీదట ఇది మీ సమస్య కాదు, మా సమస్య. మీరు వెళ్ళండి సార్, ఇక మీదట మేము చూసుకుంటాం. 2 వారాల తర్వాత ఒక మంచి పని దొరికింది. చాలా బాగుంది. మహేంద్ర వర్మ కోడలని ఈ ఇంట్లో నీ హక్కుల్ని మరి అంత వెళ్ళబోయకు. ఏ, మీ ఆయనకి చెప్పుంచు, మహేంద్ర వర్మ కొడుకుగా ఈ భూమి మీద వాడు చాలా కాలం ఉండలేడు. ఆగండి 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 ఆగండి
ఏంటి సమస్య? ఏయ్, వీళ్ళెవరో నీకు తెలీదా? మా అన్నయ్య, మా వదిన. మన మనసులో అన్నయ్య, వదిన తల్లిదండ్రులతో సమానం. ఎదురు మాట్లాడకూడదు. ఇలా ఇక్కడే నిలబడి దిక్కులు చూడకుండా వెళ్ళి భోజనం ఏదైనా రెడీ చెయ్యి. ఏమండి, రండి వెళ్దాం. ఏమనుకుంటున్నా? సారీ లతిక, వాళ్ళ ముందు నేను నిన్ను ఏవేవో అనేశాను. ఐఎమ్ వెరీ సారీ. ఇట్స్ ఓకే అశోక్, ఇలాంటివన్నీ జరుగుతాయని ఊహించి నేను ఈ కేసుని టేకప్ చేశాను. నిజం చెప్పాలంటే నువ్వు ఈ రకంగా నాతో మాట్లాడడం నాకు బాగా నచ్చింది. అలాగే ఈ విధంగా మారువేషం వేసుకోవడం చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఒక వంట మనిషిలాగా నువ్వు ఈ కిచెన్లో ఎందుకు కష్టపడుతున్నావు? మనిద్దరం బయటకెళ్ళి హోటల్లో తినేసొద్దాం. ఇన్ని సౌకర్యాలు ఉంచుకుని బయటకు వెళ్ళి తిండమా? వాళ్ళ ముందు మీకు వంట చేసి పెట్టడమే నా పని. అలా అయితే ఈవినింగ్ మనం బయటకెళ్దాం. అంతకంటే ముందు నాకు ఒక పని ఉంది. ఏంటది? రైడ్. రైడా? అంటే మన కేసుకి కావలసిన ఆధారాల్ని ఈ ఇంట్లో వెతికి కనిపెట్టడమే. ఓహో, అర్థమైంది. అయ్యో, దోశ. టిఫిన్ రెడీ అయ్యేలోగా మీరు వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అయ్యండి. ఓకే. ఈ కేసుకు కావాల్సిన ఆధారాలన్నీ మనకి దొరికాయి. మనకు కావాల్సిందల్లా మీరు అటెండ్ చేసిన సుకన్య పెళ్లి ఆల్బమ్ అండ్ సీడీఏ. అవన్నీ ఈజీగా సంపాదించవచ్చు. నా క్లాస్మేట్ సంతోష్ని అడిగితేనే చాలు. ఓకే, వాడు తప్పకుండా నాకు సహాయం చేస్తాడు. అయితే ఆ పని కూడా అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఈ నాటకాన్ని ఆపేయచ్చు అనుకుంటాను. నేను నీకు ఐస్ క్రీమ్ తీసిస్తాను. హాయ్ అంజలి. లతిక, తనే అంజలి. హలో, నా క్లాస్మేట్. హాయ్. ఈవిడ అడ్వకేట్ లతిక, నా వైఫ్. ఈ బాబు అక్క కొడుకు. అంజలి, మీ టాపిక్ వచ్చినప్పుడల్లా ఈయన మాట్లాడుతూనే ఉంటారు. మీ హస్బెండ్ అబుదాబిలో ఉన్నారు. సరే, నేను బయలుదేరినా. మాజీ ప్రియురాలను చూశాక మీ హార్ట్ బీట్ ఎక్కువైందా ఏంటి? ఇకపై జీవితంలో ఎప్పుడు నేను కలుసుకోకూడదు అనుకుంటున్నది అంజలిని. నేను కోల్పోయిన జీవితాన్ని తిరిగి పొందడం వల్ల చాలా మృదువుగా తనకి బుద్ధి చెప్పాను. ఇకపోతే నిన్ను నా భార్య అని చెప్పడం కావాలనే చెప్పాను. తనకన్నా అందమైన అమ్మాయి నాకు భార్య అయిందని కుళ్ళిపోతుంది.